ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, లెమన్ పేస్ట్, ఉప్పు, కారం అండ్ పెప్పర్ ఇవన్నీ, ఇంకా పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి దీన్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి చికెన్. అప్పుడు చికెన్ బిర్యానీ అనేది బాగా టేస్ట్గా వస్తుంది. ఈలోపు మనం బ్రాండీ పెట్టేసుకొని చికెన్ దాంట్లో 2 స్పూన్ల బటర్, 2 స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మిరియాలు, యాలకులు, లవంగాలు, చుక్క ముక్క, సాజీర, అనాస పువ్వు, మరాఠి ముక్క అన్నీ వేసి ఆగిన వేయాలి. ఆగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా వేసి అవి కూడా 2 నిమిషాలు ఆగిన వేయాలి. ఇవన్నీ ఆగినాక కొసూరు మూత పెట్టేద్దాం. తర్వాత అవి 2 పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేగిన తర్వాత మనం మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ వేయాలి. చికెన్ బాగా ఉడకనివ్వాలి. 50% ఉడికిన తర్వాత ఈలోపు మనము ఇంకో పక్కన బౌల్ పెట్టేసుకొని వాటర్ పోసి దాంట్లో మసాలాలు అన్నీ వేసి రైస్ వేసి ఉడికించుకోవాలి. 50% తర్వాత రైస్లో చికెన్ వేసేసి పైన లేయర్ లాగా పుదీనా, కొత్తిమీర వేసేసి పైన పేరు వేసి నీట పెట్టడం. చికెన్ బిర్యానీ రెడీ.